फ्रेंड्स वेलकम टू मई चैनल मैं मेरे साई 535 एपिसोड पार्ट नंबर 2 తెలుగులో తెలుసుకుందాము. తేజు రాజా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో రుక్ని గారు చేరుకొని, బాబు ప్రహ్లాద్ నేను నీకోసం ఏం తీసుకువచ్చానో చూడు శ్రీకాంత్, ఇది నీకు బాగా నచ్చుతుంది, నీకు నచ్చే విధంగా అన్ని మధుర ఫలాలతో తయారు చేశాను తిను అని ఇవ్వబోతుంది. వెంటనే తేజు, అత్తయ్య ఇవి నా కొడుకు ఇవ్వవద్దు, నా రాజాకి అసలు ఇలాంటివి అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు, దీన్ని తిరిగి తీసుకొని వెళ్ళండి అని అంటుంది. వెంటనే రుక్మిణి గారు, తేజు ఇది శ్రీకన్, దీనివల్ల పిల్లలకి మంచిగా శక్తి లభిస్తుంది, అలాగే వాళ్ళు త్వరగా అలసిపోకుండా ఉంటారమ్మా అని నచ్చజెప్పే ప్రయత్నం చేయబోతుంది. వెంటనే ఆమె, అత్తయ్య దీనిలో మీరు ఎక్కువగా చక్కెర వేసి ఉంటారు మధురం రావడానికి, మరి అలాంటివి నా కొడుక్కి ఏమాత్రం ఇష్టం ఉండదు, కాబట్టి దీన్ని నా కొడుక్కి ఇవ్వవద్దు అంటూ వెంటనే రాజాకి సైగ చేసి వద్దని చెప్పమంటుంది. ఇంతలో రాజా కూడా, హా నానమ్మా నాకు ఇలాంటివి ఏమాత్రం ఇష్టం ఉండదు అని అతనికి తినాలని ఉన్నా కూడా తేజు చెప్పడంతో అతనికి ఇష్టం లేదని చెప్పేసి, అమ్మ నా కోసం ప్రత్యేకంగా ఆంగ్లేజీ భోజనం సిద్ధం చేసింది కదా, నేను వాటినే తీసుకొని వెళ్తాను అని ఆమె ఇచ్చిన డబ్బాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో రుక్మిణి గారు బాధగా, సాయి నేను నా మనవడికి ఎంత దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది మాత్రం కుదరడం లేదు, పూర్తిగా నాకు దూరమైపోతున్నట్టుగా అనిపిస్తుంది, నాకు చాలా బాధగా ఉంది, దయచేసి వీలైనంత దగ్గర అయ్యేలా చూడండి ప్రహ్లాద్ నాకు అంటూ అలా మనసులో అనుకుంటూ సాయికి ప్రార్థన చేస్తూ రామకృష్ణ హరి రామకృష్ణ హరి రామకృష్ణ హరి అని మనసులో అనుకుంటూ ఉండిపోతుంది. మరోవైపు సాయి శ్యామ ఇంటి వద్దకు చేరుకుని భిక్షాం దేహి అనగా వెంటనే శ్యామ బయటకు వచ్చి సాయి నమస్కారం అంటూ తను తీసుకువచ్చిన బియ్యాన్ని సాయి భిక్షపాత్రలో వేస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంతలో మరోవైపు నుంచి జన్ కిసాన్ అటువైపుగా వెళ్తాం కనిపిస్తుంది శ్యామకి. వెంటనే జన్ కిసాన్ ఎలా ఉన్నావు, అసలు ఈ మధ్య కాలంలో కనిపించడమే కనిపించడం లేదు, అంతా బాగానే ఉందా, ఇక్కడికైనా వెళ్ళావా అని అడుగుతాడు. వెంటనే అతను చాలా ఆవేశంగా, నాకేమవుతుంది నీవు అలా అడుగుతున్నావు అనగా వెంటనే శ్యామ, తప్పుగా అనుకోవద్దు, నీవు చాలా రోజుల నుంచి కనిపించకపోతేను అందుకే అడిగాను అని నెమ్మదిగా సమాధానం చెప్పబోతాడు. ఇంతలో అతను మరలా చాలా ఆవేశంగా, నీవు నా గురించేమీ అంత కంగారు పడవలసిన అవసరం లేదు, నా గురించి నేను పట్టించుకోగలను, నీవు నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని అక్కడి నుంచి ఆవేశంగా వెళ్ళిపోతాడు. ఈ మాటలు అటువైపుగా వెళ్తున్న సాయి విని నెమ్మదిగా వెళ్తారు. అతను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇందులో ఒక వ్యక్తి, అరే జన్ కిసాన్ నీవు అసలు ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు, ఎక్కడికైనా వెళ్ళావా ఏమిటి అని మరలా అడుగుతారు. వెంటనే అతను చాలా ఆవేశంగా, అదేమిటి అలా అడుగుతున్నావు, నేనేమైనా ప్రతిరోజు వచ్చి నేను నిన్ను కలుస్తున్నానా, నువ్వేమైనా నా స్నేహితుడువా అని కోపంగా అంటాడు. ఇంతలో అతను, అయ్యో అలా తప్పుగా అనుకోవద్దు, చాలా రోజులుగా కనిపించకపోతుంటేను నేను మామూలుగానే అడిగాను, మీరేమైనా ఇబ్బంది పడినట్టయితే క్షమించండి, అంటే మీరు ఈ మధ్యకాలంలో అసలు కనిపించడమే లేదు అని సమాధానం చెప్పబోతూ ఉండగా చాలా ఆవేశంగా, నీవేమీ నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు, నేను నాకు కావాల్సినవి కొనుక్కొని వెళ్ళడానికి మాత్రమే వచ్చాను అని కూరగాయల వ్యక్తితో కూడా అదేవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న సాయి మరలా మాటలు విని జన్ కిసాన్ అని పిలుస్తారు. వెంటనే అతను సాయి నమస్కారం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. తర్వాత నెమ్మదిగా, సాయి నేను నీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, అంతా బాగానే ఉందా, మనం అది బాగోలేనప్పుడు మన మనసులోని మాటలు సరిగ్గా రావు, నిజానికి నీవు ఏదో లోపంతో ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏమిటది ఏం జరిగింది, నీవు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, శ్యామ అలాగే సలీం ఇద్దరు నిన్ను బాగానే పలకరించారు కానీ నీవు మాత్రం వారితో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు, ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఇబ్బంది పడుతూ వారితో నీకు ఉన్న కోపాన్ని ప్రదర్శిస్తున్నావు, అసలు ఏం జరిగింది, నీకు ఇంత కోపం రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. అతను కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఏమీ మాట్లాడలేక నెమ్మదిగా, సాయి శ్యామ సలీం ఇద్దరూ మంచివారే, వారి ఇద్దరూ నాకు ఏదైనా బాగోలేదేమో ఏదైనా సమస్య ఉందేమో అని కనుక్కునే ప్రయత్నం చేశారు కానీ నేను మాత్రం వారితో చాలా కోపంగానే సమాధానం చెప్పాను, ఒప్పుకుంటాను, కానీ నా మనోవేదన ఏమిటి అంటే నేను వారితో బాగా ఉన్నట్టయితే కొంతకాలం తర్వాత వారికి నా సమస్య చెప్పవలసిన పరిస్థితి వస్తుంది, ఆ సమస్య కొంతకాలానికి ఈ గ్రామంలోని వారందరికీ తెలుస్తుంది, అప్పుడు నేను వారి అందరి సూటుపోటు మాటలు పడాల్సి ఉంటుంది, నాకు అది పడడం ఏమాత్రం ఇష్టం లేదు సాయి, అదే నేను ప్రతి ఒక్కరితోనే కోపంగా ఉన్నట్టయితే అప్పుడు వారు నా యొక్క రహస్యాలని కనుక్కునే ప్రయత్నం చేయరు, నేను అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాను, నేను పోగొట్టుకున్నది అందరికీ తెలియాలని నేను అనుకోవడం లేదు సాయి అని అంటారు. వెంటనే సాయి అసలు ఏం జరిగింది, నీవు ఏం పోగొట్టుకున్నావు అని అడుగుతారు.
ఇంతలో అతను, సాయి నేను నా జుట్టంతా పోగొట్టుకున్నాను సాయి అంటూ తన తలపాగా తీసి చూపిస్తూ, చూడండి సాయి నా జుట్టంతా పోయింది, ఇప్పుడు నాకు బట్ట తల వచ్చింది, నాకు చాలా ఆందోళనగా ఉంది, నెల రోజుల నుంచి నా జుట్టు కొద్ది కొద్దిగా ఊడిపోతూ పూర్తిగా ఇప్పుడు బట్ట తల వచ్చేసింది, ఇప్పుడు ఈ గ్రామంలోని ప్రజలంతా నన్ను ఈ పరిస్థితిలో చూశారు అంటే కొద్ది రోజులకి నన్ను పూర్తిగా ఎగతాళి చేయడం మొదలు పెడతారు, నేను వారితో ఇలా గేలి పడడం కంటే నోరు మూసుకొని ఇంట్లో ఉండడం నయమని చెప్పి నేను బయట కూడా తిరగడం పూర్తిగా మానేశాను సాయి, వారంతా నన్ను గుచ్చిగుచ్చి మాటలతో అడుగుతూ ఉంటే నాకు ఇంకా మనోవేదన ఎక్కువవుతుంది కదా సాయి, మరి నేనేం చేయగలను చెప్పండి, అందుకే నేను అందరితో ఇలా చాలా వైరంగా దూరంగా ఉండాలని అనుకుంటున్నాను సాయి. అవును సాయి, మీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారు కదా, మరి మీరు కూడా నాకు సహాయం చేయొచ్చు కదా, ఏదైనా మార్గం ఉందా నేను మరలా తిరిగి జుట్టు పొందడానికి, ఉంటే సహాయం చేయండి సాయి అని అడుగుతాడు. వెంటనే సాయి, హా ఒక మార్గం ఉంది, కానీ దానికోసం నీవు ఒక పని చేయాల్సి ఉంది అని అంటారు. ఇంతలో అతను, సాయి ఖచ్చితంగా నా జుట్టు తిరిగి వస్తుందంటే నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను సాయి, అది ఏమిటి త్వరగా చెప్పండి సాయి అని అడుగుతారు. ఇంతలో సాయి అలా పక్కకు చూపిస్తూ, నీవు ఇక్కడే ఎండలో నించుని ఉండు, ఈ చుట్టుపక్కల వారంతా ఈ ఎండ వేడి దెబ్బకి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా పనులు చేసుకుంటున్నారు అనేది కొంత సమయం గమనించు, ఆ తర్వాత వచ్చి నన్ను కలువు అని అంటారు. ఇంతలో అతను, సాయి ఇలా చేస్తే నా జుట్టు తిరిగి వస్తుందా అని అడుగుతారు. వెంటనే సాయి, సబురి జన్ కిసాన్, నీవు మొదట నేను చెప్పిన విధంగా పని పూర్తి చేయి, ఆ తర్వాత నీకే అర్థమవుతుంది అని అంటారు. ఇంతలో అతను, అలాగే సాయి, నేను మీరు చెప్పినట్టుగానే నేను ఇక్కడే కొంత సమయం ఉండి ఇక్కడ ప్రజలంతా ఎండ వేడిని ఏ విధంగా తట్టుకుంటున్నారు అని పరీక్షించి నేను తర్వాత మిమ్మల్ని వచ్చి కలుస్తాను సాయి అని అంటారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మరోవైపు పిల్లలంతా ప్రహ్లాద్ కోసం వేచి ఉండి వారు కూర్చుండిపోతారు. ఇంతలో మార్తన్, ఇప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా ప్రహ్లాద్ ఇక్కడికి రానే రాలేదు, మనం ప్రహ్లాద్ కోసం వేచి ఉంటామని అతనికి తెలుసు కదా, మరి అతను ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు, అసలు మనం ఇప్పుడు మొదలుపెట్టినా కూడా సాయంత్రానికి పూర్తవదు, మరి అలాంటప్పుడు ప్రహ్లాద్ ఇలా ఆలస్యం చేస్తే మనం ఇక సాధన ఎప్పుడు చేస్తాము, ఎప్పుడు పూర్తి చేయగలుగుతాము, సాధన బాగా చేసినప్పుడే కదా మనం అనుకున్న విధంగా నాటకని బాగా మనం ప్రదర్శించగలుగుతాం, ప్రదర్శన బాగుంటేనే అందరూ మెచ్చుకుంటారు, లేదంటే అందరికీ బాగా కోపం కూడా వస్తుంది, ఇతని కారణంగా మనం కూడా సాధన చేయలేకపోతున్నాము, అసలు ఇంకా ప్రహ్లాద్ ఎప్పుడొస్తాడో ఏమిటో అని అందరితో చర్చిస్తూ ఉంటాడు. మరోవైపు ప్రహ్లాద్ సైకిల్తో వస్తూ అతని మనసులో, నా కోసం అందరూ అక్కడ ఎదురు చూస్తూ ఉండి ఉంటారు ఆ పిల్లలంతా, మరి నేను నేరుగా వెళ్తే ఎలాగా, రాజు కోసం ప్రజలు ఎదురు చూడడంలో తప్పు లేదు, కాబట్టి నేను బాగా ఆలస్యంగా వెళ్తే సరిపోతుంది, నేరుగా వెళ్తే త్వరగా వెళ్తాను, కాబట్టి వేరే మార్గంగా వెళ్తే అప్పుడు బాగా ఆలస్యంగా వెళ్తాను, వాళ్ళంతా ఇంకా ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని వేరే మార్గంగా బయలుదేరతాడు. మరోవైపు కేశవ్ ద్వారకామాయి వద్దకు చేరుకుని, ఏమైంది పిల్లలు, ఎందుకు అందరూ నిరాశగా బాధగా ఉన్నారు, అసలు ఏం జరిగింది అని అడుగుతారు. ఇంతలో రాగిణి, అది బాబాయ్, నిజం చెప్పాలంటే మేమంతా ప్రహ్లాద్ కోసమే వేచి చూస్తున్నాము, అతను త్వరగా వస్తే మేము నాటక ప్రదర్శనని ఒకసారి అభ్యాసం చేయాలనుకున్నాము, కానీ అతను ఇంకా ఉదయం నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ రానే రాలేదు అని అంటుంది. వెంటనే కేశవ్, అవునా, సరే అయితే నేను వెళ్ళి చూస్తాను, ఎందుకు ఆలస్యం అయ్యింది అనేది కనుక్కొని నేను ఇప్పుడే తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు. ఇంత సమయానికి ప్రహ్లాద్ ద్వారకామాయి వద్దకు చేరుకొని అలా సైకిల్తో మరలా అటు ఇటు తిరుగుతూ, రాజా వచ్చేశారు, ఇక నాటక ప్రదర్శన సాధన మొదలు పెట్టండి అని అంటారు. ఇంతలో ఒక అబ్బాయి, నీవు ఇప్పుడే ప్రహ్లాద్ వచ్చేది, మేము ఎంత సమయం నుంచి వేచి చూస్తున్నావో నీకు తెలుసా అనగా, వెంటనే ప్రహ్లాద్, నన్ను అలా పిలవద్దని చెప్పాను కదా, నన్ను రాజా అని మాత్రమే పిలవమని చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి అని అంటారు. ఇంతలో రాగిణి, రాజా నేను నీకు ముందుగానే రమ్మని చెప్పి కబురు పెట్టి పంపాం కదా, మరి నీవు మధ్యాహ్నానికి వచ్చావేమిటి, ఎంత సమయం వృధా అయిందో అర్థమవుతుందా నీకు అని అంటుంది. వెంటనే అతను, రాజు ఎప్పుడు లెగిస్తే అప్పుడే మనకి వేకోజాము అయినట్టు, నేను లేచినప్పుడే సూర్యుని ఉదయించిన దానితో సమానంగా నేను భావిస్తాను, ఇక బాగా ఆలస్యమైందని మీరు అనుకుంటే నేనేం చేయగలను, నేను ఎప్పుడొస్తే అప్పుడే సాధన మొదలు పెట్టినట్టు, అయినా మీరంతా నాతో ఇలా మాట్లాడుతున్నారేమిటి, మీరు నన్ను తిడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు, నాకు ఇది ఏమాత్రం నచ్చడం లేదు, మీరు మర్చిపోయారా ఏమిటి, నేను రాజాని, నేను రాముని పాత్ర పోషిస్తున్నాను, రాముడి పాత్ర పోషిస్తున్న సమయంలో మీరంతా నా ప్రజలు, నేను చెప్పిన విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది, మరి రాజా ఎప్పుడు వస్తే అప్పుడే సాధన మొదలవుతుంది అనగా, ఒక అబ్బాయి మేము మీకోసం ఇంత సమయం రోజు వేచి ఉండలేము అని అంటారు.
వెంటనే అతను వేచి ఉండలేకపోతే ఏం చేయగలవు నీవు నన్ను అని అంటారు. ఇంతలో మార్తన్, రాజా నీవు రావడమే బాగా ఆలస్యంగా వచ్చావు, ఇంకా మా అందరితో అమర్యాదగా మాట్లాడుతున్నావు, ఇది అసలు ఏమాత్రం బాగోలేదు, మేము నీకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాము, మరి అలాంటప్పుడు నీవు కూడా మర్యాదగా మాట్లాడాల్సి ఉంటుంది కదా, మరి నీ ప్రవర్తన ఎందుకు ఈ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించు అనగా, వెంటనే రాజా నీవు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, నీ కారణంగా నేను నా ప్రవర్తనని మార్చుకోవడమా అది అని అంటారు. ఇంతలో బాజీ, ఇక ఆపండి, ఇప్పటికే సమయం పూర్తిగా మించిపోతుంది, ఇంకా మనం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే సమయం వృధా అయిపోతుంది, ప్రహ్లాద్ ఇదంతా వదిలేసి మేము మీకు ఒక కాగితం పంపించాం కదా కేశవ్ బాబా చేత, మరి నీవు ఆ కాగితంలో ఉన్న వాటన్నిటిని చదువుకొని వచ్చావా లేదా అని అడుగుతాడు. కాగితమా అంటూ తన సంచిలోంచి బాల్లా చుట్టిన కాగితాన్ని తీసి చూపిస్తూ, ఇదేనా మీరు పంపించిన కాగితం, నేను బ్యాట్ ఆట ఆడుకునే సమయంలో నా బంతి కనిపించలేదు అందుకే ఈ కాగితాన్ని నేను బంతిలా చుట్టుకొని బ్యాట్ ఆట ఆడుకున్నాను అనగా, వెంటనే అక్కడ వారందరికీ కోపం వస్తుంది. కానీ బాజీ మాత్రం, ఇదిగో ప్రహ్లాద్ దాన్ని పక్కకు నెట్టివేసి నీవు వెంటనే ఈ పుస్తకంలో ఏవైతే నీవు చెప్పాలో దానికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి, ఒకసారి బాగా చూసుకొని సాధన చేసి వెంటనే వచ్చి నీవు నాటక ప్రదర్శన ఇవ్వడానికి మొదలుపెట్టు, ఈ రోజైనా ఒకసారి మనం మొత్తం కలిసి అభ్యాసం చేద్దాం, అప్పుడు అందరం పూర్తి చేసినట్టుగా ఉంటుంది, ప్రదర్శన కూడా బాగా వస్తుంది అనగా, ఇంతలో ఒక అమ్మాయి, అతను ఇప్పుడు సాధన చేసి ఎప్పుడు మొదలు పెట్టగలుగుతాడు, మరి మనకి ఇంకా ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది కదా అనగా, ఇంతలో రాజా నేను ఇప్పటి వరకు సైకిల్ తొక్కి తొక్కి బాగా అలసిపోయి ఉన్నాను, కాబట్టి నేను మొదట కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాను అని ద్వారకామాయలోకి వెళ్ళి సాయి కూర్చునే ప్రదేశంలో సాయి కూర్చునే విధంగా కూర్చొని అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో బాజీ చాలా ఆవేశంగా, ప్రహ్లాద్ అసలు ఇది ఏమాత్రం బాగోలేదు, నీకోసం మేము ఉదయం నుంచి ఇక్కడ వేచి ఉన్నాము, కానీ నీవు అది కూడా ఏమాత్రం పట్టనట్టుగా ఇప్పుడు కూడా నీవు నీకు ఇష్టం వచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నావు, నీకోసం వేచి ఉన్న వారి గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించాలి కదా, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, కనీసం ఒక్కసారైనా అభ్యాసం చేద్దామంటే నీవు వినకుండా ఇప్పుడు కూడా విశ్రాంతి తీసుకుంటా అంటావేమిటి, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అనగా, వెంటనే ప్రహ్లాద్ చాలా ఆవేశంగా, నీవు రాజుతో ఈ విధంగానైనా ప్రవర్తించేది, అసలు నేను అభ్యాసం చేయనే చేయను, నేను నాటక ప్రదర్శన ఇవ్వడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను, నేను నాకు నచ్చినప్పుడే వచ్చి సాధన చేస్తాను అని సైకిల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్తున్న సమయంలో కేశవ్ గమనించి ప్రహ్లాద్ ప్రహ్లాద్ అని ఎంత సమయం పిలిచినప్పటికీ అతను వినకుండా వెళ్ళిపోతుండగా వెంటనే కేశవ్ పరిగెడుతూ వెళ్తాడు అతని వెనకాల. కొంత సమయానికి సాయి ద్వారకామాయ వద్దకు చేరుకుంటారు. వెంటనే రాగిని, సాయి తెలుసా ప్రహ్లాద్ చాలా ఆలస్యంగా వచ్చాడు, అతని కోసం మేము ఇప్పటి వరకు వేచి ఉన్నాము, కానీ అతను సాధన చేయడానికి ఇప్పుడు కూడా మేము సిద్ధంగా లేమని మమ్మల్ని ఇబ్బంది కలిగించి అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, సాయి ఇక నాటక ప్రదర్శన ఇవ్వడానికి కేవలం 4 రోజుల సమయం మాత్రమే ఉంది, మేము బాగా సాధన చేయకపోతే మేము ఎలా ప్రదర్శన ఇవ్వగలుగుతాం, అసలు మాకు చాలా ఆందోళనగా ఉంది సాయి అని అంటుంది. వెంటనే సాయి సబూరి, పిల్లలు మీరేమీ కంగారు పడవద్దు, మీరంతా తబూరితో వేచి ఉండండి అని సాయి వారికి నచ్చ చెప్తారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.